కాబట్టి టెన్షన్ టెన్షన్ టెన్షన్, కానేమే టెన్షన్, పీనేమే టెన్షన్, సోనేమే టెన్షన్, టెన్షన్ టెన్షన్ అని హిందీలో పాట. టెన్షన్ కాదండి కావాల్సింది, టెన్షన్ ముందు ఏ పెట్టండి, అటెన్షన్, ఫోకస్. మీరు భయం అంటే తిరిగి చూసుకోండి, ఫియర్ ఫ్యాంటసైజింగ్ ఎక్స్పీరియన్సింగ్ ఎపిరిటైజ్ రియల్ అని. ఫ్యాంటసైజింగ్ ఊహించుకోవడం, ఎక్స్పీరియన్సింగ్ అనుభవించడం ఎపిరిటైజ్ రియల్, నిజంగా జరిగినట్టుగా. వాట్ ఈస్ ద మీనింగ్ ఇన్ ఇట్? నువ్వు భయం అంటే, భయం అనేది దానికి నిజంగా అది భూతం కాదు, దెయ్యం కాదు, ఏమి లేవు అక్కడ. జస్ట్ యువర్ ఫ్యాంటసైజింగ్. నువ్వు ఊహించుకోవట్లో పరీక్షల్లో నేను చదవని వస్తే చాయిస్ ఉంటుంది, మర్చిపోవద్దు. చాయిస్ ఉంటుంది, మర్చిపోవద్దు. పరీక్షల్లో నాకు తెలిసినవి రాకపోయినప్పటికీ నేను రాయగలిగే శక్తి నా బ్రెయిన్లో ఉంది, నేను రాయగలను అని మనసులో అనుకుంటే బ్రెయిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది, ఆనందంగా పనిచేస్తుంది, ఉరకలతో వస్తుంది. భగవంతుడా అన్నారా, నీ బ్రెయిన్ పూర్తిగా లాక్ అయిపోతుంది. ఎస్ ఐ కెన్ అని అనుకున్నారా? కెన్స్ క్రియేట్ సక్సెస్, కాన్స్ క్రియేట్స్ ఫెయిల్యూర్. ఎస్ ఐ కెన్ అనుకుంటే సక్సెస్ వస్తుంది, ఐ కాంట్ అనుకుంటే నువ్వు చదువుని విషయాలన్నీ కూడా మర్చిపోతావు. కాబట్టి పరీక్షలను ఎలా ఫీల్ అవ్వాలంటే ఒక గేమ్లే ఫీల్ అవ్వాలి. టెస్ట్ అంటే ట్రస్ట్ ఉండాలి, నమ్మకం ఉండాలి. అమ్మో అన్నారా, మీకు రావాల్సిన మార్కుల కంటే ఒక్క మార్కులో వేలాది ర్యాంకులు వెనకబడిపోతావు. మర్చిపోకండి, ఒక్క మార్కులో వేలాది ర్యాంకులు వెనకబడిపోతావు. దూ 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 దూకుడు అంటూ ముందుకు వెళ్ళగలగాలంటే తెప్పించి, పరీక్షలు అంటే భయపడడం, పరీక్షలు అంటే